డాక్టర్ మన్సూర్ రహమాన్ సెంటర్ ఫర్ మ్యాన్ పవర్ ప్లానింగ్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కర్నూలు నుంచి అభివర్ణించ ఆర్థిక మంచి కొన్ని విషయాలను ప్రజల ముందు స్పష్టంగా పెట్టవచ్చు ఆదాయానికి వ్యయానికి మధ్య తేడా తొమ్మిది పాయింట్ ఐదు శాతం అది ఒక ప్రమాదకారి సూచిక గత డెబ్బై సంవత్సరాలుగా ఎప్పుడు కూడా ఇలా జరగదు ఇంత పెద్ద ఫిజికల్ డెజట్ ద్రవ్య లోటును ఎలా పూడ్చుతాం ఎలా భర్తీ చేస్తాం అనే విషయంలో ఆర్థిక మంత్రి ఎక్కడ కూడా ఈ విషయం చెప్పలేదు తిరోగమన దశ నుంచి మొదలై కరోనా మరియు లాక్డౌన్ కాలంలో నగర ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయింది మైగ్రెంట్ లేబర్ వలస కార్మికులు చిన్న తరహా పరిశ్రమలు మధ్యదాలిక పరిశ్రమలు వ్యవసాయ వ్యాపార రంగంలో ఉన్నవారు హాకర్స్ వీళ్ళందరూ కూడా దారుణంగా దెబ్బతినింది నగర ఆర్థిక వ్యవస్థలో పారిశ్రామిక రంగం రంగం ఆర్థిక వ్యవస్థకు ఎనభై ఐదు శాతం స్థూల జాతీయోత్పత్తిని అందిస్తున్నప్పటికీ ఈ బడ్జెట్లో వీటి గురించి ఒక స్పష్టమైన హామీ కానీ స్పష్టమైన ప్రణాళిక కానీ అలొకేషన్ కానీ జరగలేదని చెప్పవచ్చు ఈ సంక్షోభ కాలంలో ఆర్థిక వ్యవస్థ కుద్దూట పడేందుకు ఇద్దరు చాలా రెండు రంగాలు చాలా దోహదపడ్డాయి అవి వ్యవసాయ రంగం వ్యవసాయదారులు ప్రభుత్వ రంగం ప్రభుత్వ ఉద్యోగులు వ్యవసాయదారుల హామీలు నెరవేర్చలేకపోయినారు వ్యవసాయదారులకు ఎలాంటి హామీ దొరకలేదు ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్యోగులకు కనీసం ఆదాయ పన్నులో వాళ్ళ స్లాబ్ను కూడా మార్పులు చేయలేకపోయినారు కొన్ని విషయాల్లో ఈ బడ్జెట్లో దాచడం జరిగింది అవేమంటే పంతొమ్మిది రెండు వేల ఇరవై నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు పెరిగిన నిరుద్యోగిత రేటును ఎక్కడా చెప్పలా నిరుద్యోగిత అత్యంత ప్రమాదకారి స్థాయిలోకి చేరుకుంది ఇరవై మూడు శాతాన్ని దాటింది ఆ విషయం ఎక్కడా చెప్పలేదు అదే కాకుండా కరోనా మరియు లాక్డౌన్ కాలంలో సంభవించిన మరణాల గురించి ఆ మరణాల మరణించిన వారి కుటుంబాలకు ప్రభుత్వం ఏమన్నా చేయుతాయి ఇచ్చిందా ఇస్తుందా అనే విషయం గురించి ఎక్కడా స్పష్టమైన హామీ మనం చూడము ఈ బడ్జెట్లో ఇంకో ప్రత్యేకత ఏమంటే మిశ్రమ ఆర్థిక వ్యవస్థ స్ఫూర్తికి విఘాతం కలిగించే కొన్ని చర్యలు అవేమంటే దాదాపు ఏడు ప్రభుత్వ రంగ సంస్థలలో పెట్టుబడులను ఉపసంహరించి ప్రైవేటీకరణ వైపు వాటిని తీసుకెళ్ళి ఒక లక్ష డెబ్భై ఐదు కోట్ల రూపాయలను ప్రభుత్వము ఆశిస్తున్నది రెండవది చాలా విజయవంతంగా నడుస్తున్న భీమా రంగంలో నలభై తొమ్మిది శాతం ఉన్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను డెబ్భై నాలుగు శాతానికి పెంచి దానిని కూడా పూర్తి ప్రైవేట్ రంగం వైపుకు తీసుకెళ్తున్నది ప్రైవేట్ రంగం అవసరమే కానీ అది ప్రభుత్వ రంగాన్ని తినేయకూడదు పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో మన ఆర్థిక వ్యవస్థను రెండు చక్రాల ఆర్థిక వ్యవస్థగా ప్రభుత్వ రంగం ప్ర ప్రైవేట్ రంగం కలిసి పనిచేసే ఒక వాహనంగా తీర్చిదిద్దడం జరిగింది ఆ స్ఫూర్తికి ఇది విఘాతం పూర్తిగా ఆర్థిక వ్యవస్థను ఒకవైపు తీసుకెళ్తున్నారు అంటే ఒక చక్రం చాలా బలంగా చేస్తున్నారు ఇంకో చక్రాన్ని బలహీనం చేస్తున్నారు ఆర్థిక వ్యవస్థకు అవసరమైన శక్తి సామర్థ్యాలు ఈ రెండు రంగాలు కలిసి ఉన్నప్పుడే ఇవ్వగలవు సో ఇదొక అబ్జర్వేషన్గా నేను చెప్పగలను ఎట్ ద సేమ్ టైం కార్పొరేట్ సెక్టార్లో వాళ్ళకి జరుగుతున్న మేలు వల్ల వాళ్ళు ఉత్పత్తి వైపు వాళ్ళకు ప్రభుత్వం చేకూరుస్తున్న ప్రయోజనాల వల్ల కొన్ని ప్రమాదాలను కూడా మనం చూడగలం ప్రస్ ఈవెన్ ప్రభుత్వం వ్యవసాయ సెస్ని కూడా ప్రవేశపెట్టింది దీనివల్ల కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ తర్వాత కొన్ని కన్జూమర్ ప్రోడక్ట్స్ ధరలు పెరిగి ద్రవ్యోల్బణం ఆల్రెడీ విపరీతంగా ఉన్నది ద్రవ్యోల్బణం ఇంకా పెరిగే అవకాశం ఉన్నది ఆదాయాలను కోల్పోయి ప్రజలు ఉన్నప్పుడు ధరలు పెంచుదలను అదుపు చేయవలసిన నియంత్రించవలసిన ప్రభుత్వము ఈ రకంగా చేయవలసిన అవసరం లేదు సో ఇది అభివృద్ధి అంటే హెల్దీగా ఉన్నప్పుడు ఆరోగ్యకరంగా ఉన్నప్పుడు ధరలు పెరిగితే ప్రజల దానిని ఆ శక్తి ప్రజలకు ఉంటుంది కొనుగోలు శక్తి ఉంటుంది దాన్ని ఓడ్చుకునే శక్తి ఉంటుంది ఫేస్ చేసే శక్తి ఉంటుంది అట్ ప్రజెంట్ చాలామంది ప్రజలు ఉత్పాది ఉద్యోగ అవకాశాలని కోల్పోయి ఆదాయాలను కోల్పోయి ఉన్నప్పుడు ప్రజల మీద భారం పెరిగే అవకాశం మనం చూడవచ్చు సమాఖ్య విధానంలో ఉంటూ కేంద్ర ప్రభుత్వం బలంగా తయారయ్యే విధంగా ఒక పంతొమ్మిది వందల రెండు వేల పద్నాలుగు నుంచి జరుగుతున్న చర్యలతో మనం గమనించవచ్చు ఈ బడ్జెట్లో కూడా అవే పోకడల్ని మనం చూడగలం జిఎస్టీ ప్రవేశపెట్టడంతోనే రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన పడ్డం మొదలైనవి కేంద్రం మీద ఆర్థిక వనరుల కోసం ఆధారపడే పడడం మొదలుపెట్టాయి అదే రకంగా ఒక్కొక్క స్టెప్ ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాల ఆర్థిక వనరుల్ని కొల్లగొట్టే విష విధంగానే ఇక్కడ మెజర్స్ చర్యలు తీసుకోవడం గమని ఇంకోటి ఏమంటే ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఒక జాతి ఒక రేషన్ కార్డ్ అనేది కూడా రాష్ట్ర ప్రభుత్వాలను బలహీనపరిచే అవకాశం ఉంది రాష్ట్ర ప్రభుత్వం శక్తివంతంగా ఉన్నప్పుడు మాత్రమే కేంద్ర ప్రభుత్వానికి ఒక బలం చేకూరుతుంది రాష్ట్ర ప్రభుత్వాలు బలహీనపడినప్పుడు మరలా ప్రాంతీయ వాదాలు ఇలాంటివి చెలరేగే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంది ఈ బడ్జెట్లో మనం ఎక్కువ ప్రయోజనం పొందిన వారిగా కార్పొరేట్ సెక్టార్ని చెప్పొచ్చు అండ్ మెట్రో పోలీస్ కొన్ని ప్రాజెక్ట్స్ వచ్చాయి ఆ ప్రాజెక్ట్స్ పరంగా చెప్పొచ్చు ఆరోగ్యపరమైన పథకాలు కూడా మనం చెప్పవచ్చు మిగతా వాటికి కేటాయింపులు కానీ ప్రయారిటీస్ కానీ లేదు ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మనం విశ్లేషించినట్లయితే ఆంధ్రప్రదేశ్కి హామీ ఇచ్చిన విధంగా ఎలాంటి కేటాయింపులు జరగలేదు ఈ బడ్జెట్లో మనం పెండింగ్లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను ఆశించినాం జాతీయ స్థాయిలో విద్య వైద్య మరియు పరి సంస్థలు స్థాపనకు హామీ పన్ రెండు వేల పద్నాలుగులోనే జరిగింది వాటిని కూడా ఈ బడ్జెట్లో కేటాయింపు లేదు వెనుకబడిన జిల్లాలకు నిధులు గత బడ్జెట్ నుంచి మనకు రావడం లేదు సో ఆ వెనుకబడిన జిల్లాల నిధులు కూడా ఈ బడ్జెట్లో చూపలేదు పోలవరం పోలవరం ప్రాజెక్ట్కి సంబంధించిన ప్రస్తావనే లేదు పదిహైదవ ఆర్థిక సంఘ సిఫార్సులను ప్రభుత్వ ఆదాయ వనరులను పెంచేలా కొన్ని మినహాయించేలా వారి సంస్ ఆర్థిక సంస్థ నివేదికలో ఏ ఒక్క అంశాన్ని కూడా ఈ బడ్జెట్లో వాళ్ళు చూపలేదు ఓవరాల్గా ఈ బడ్జెట్ని పరిశీలించినప్పుడు మనం ఆస్తులను అమ్మి ఆదాయాలను సమకూర్చుకోవడం రుణాలు తీసుకోవచ్చేసి ద్రవ్య రోటులను భర్తీ చేయడం ఇది ఆర్థిక వ్యవస్థకు ఆరోగ్యకరమైన పరిణామంగా మనం చెప్పలేము ఓకే థ్యాంక్